సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. విభూది భస్మం మంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేసిన 8 మంది అంతర్రాష్ట్ర ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి మహారాష్ట్రకు చెందిన MH14FS7553 ఇన్నోవా కారు, కర్ణాటకకు చెందిన మరో కారు, నాగుపాము, 25,000 నగదు, 2 రాగి రింగులు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. నాగుపామును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అందజేశామని తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇది మహారాష్ట్రకు చెందినటువంటి ఒక చీటింగ్ గ్యాంగ్ అండి. విభూతి భస్మం మంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి అమాయక ప్రజల వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ డబ్బులు కాజేస్తున్నటువంటి 8 మంది గ్యాంగ్ని అంతర్రాష్ట్ర ముఠాను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కేసు యొక్క వివరాలను చూసినట్లయితే మనకు 30వ తారీఖు 2 గంటల సమయం ఒకట ఈ ఫిర్యాదు సూర్య వెంకన్న గౌడ్కు వీళ్ళు అంతకుముందు నా పరిచయం ద్వారా అతని ఇంటికి వచ్చి ఈ మంత్రాలు చేసి భస్మం చల్లుకున్నట్లయితే మీకు డబ్బులు పైనుంచి రాలుతాయని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆయన దగ్గర డెమో చేస్తారు. డెమో చేసినప్పుడు డెమోలో డబ్బులు పైనుంచి పడినట్టు అక్కడ ఇంట్లో డబ్బులు జనరేట్ అయినట్టు వాళ్ళు సీన్ క్రియేట్ చేసి నమ్మిస్తారు. నమ్మించినప్పుడు ఆయనకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. మీరు ఇది మీకు ఒక పౌడర్ ఇస్తాము, ఈ పౌడర్ మీరు చల్లుకొని ఇది మంత్రం చెప్పింది మంత్రం పఠిస్తే ఈ పౌడర్ ఈ మంత్రం డబ్బా పౌడర్ డబ్బా అని దీనిలో ఇది చల్లి మీరు నేను చెప్పిన మంత్రాన్ని పఠిస్తే అది డబ్బులు పైనుంచి రాలుతాయి, మీకు డబ్బులు ఏదైనా పెట్టుకుంటే దానికి డబ్బులు అవుతాయి అని చెప్పేసి అట్లా మాయమాటలు చెప్పడం జరుగుతాం. సో దానికి అతను నమ్మి ఈ డెమో అయిపోయిన తర్వాత 10 లక్షల రూపాయలు అడుగుతాడు. అడిగితే ఆయన తన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి 30,000 రూపాయలు చెల్లిస్తాను, చెల్లించి ఈ డబ్బాలు అప్పుడు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అంటే మళ్ళీ దీనికి తాండూరు దగ్గర ఇక్కడ నుంచి రాయచూరు వెళ్ళడానికి మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనకు తెలిసిపోయింది ఇది వీళ్ళు వచ్చే తాండూరు ఇక్కడ రాయచూరు వెళ్ళే దారిలో ఉన్నారని చెప్పేసి మన వెహికల్ చెకింగ్ చేసి ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే గతంలో కూడా ఒక కేసును కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇతను ఈ మంత్రాలు వేసే క్రమం లోపల వాళ్ళ నడుముకు కొన్ని 2 రకాలుగా ఇవి చుట్టుకొని వస్తారు, ఇవి కనపడకుండా కన్సీల్ చేసి ఉంటాయి. ఇవి ఎక్కడైతే డబ్బులు ఇంట్లో సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి మనలో ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు వీటిని తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ ఇట్లా పెట్టేసి దీనిపైన కొన్ని వెండి నాణాలు అవన్నీ వేసేసి దీంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా అంటే భూమిలో నుంచి వచ్చినటువంటి శక్తిని అంతా కూడా మేము శక్తిని రిమూవ్ చేస్తాము, ఈ రిమూవ్ చేసిన శక్తికి మాకు డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇంట్లో నమ్మిస్తాం. నమ్మించేసి దాంట్లో వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో శబ్దాలు వినబడుతున్నాయి, రాత్రిపూట గల్లు గల్లుమని శబ్దాలు వస్తున్నాయి అది అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసుకొని ఈ విధంగా ఈ మాయమాటలు చెప్పి ఇవి అన్ని పెట్టి